సో ఘాట్ సిటీ ఘాట్ సిటీ అని మీకు ఏం గుర్తొస్తే వైజాగ్ అనే. గత ప్రభుత్వం వైజాగ్ ని రియల్ ఎస్టేట్ గా మార్చేసింది. ఒక వాతావరణం అయితే స్పష్టంగా కనిపెడింది ఆడ, కానీ ప్రజలు తిరస్కరించారు. అక్కడ వద్దనుకున్నారు, మేము పీస్ఫుల్ గా బతుకుతున్నామని చెప్పి కూడా వాళ్ళకి మెసేజ్ లాంటిది అయితే ఇచ్చారు. సో ఆ వైజాగ్ ఉండే డిమాండ్ ఎప్పటికీ ఏ రాష్ట్ర ఏ రాజధానితో కూడా పోల్చలేము, ఏ నగరంతో కూడా పోల్చలేము. దానికి ఉండే డిమాండ్ దానికి ఉంటుంది. అక్కడ పీపుల్ కూడా ఏంటంటే, సో హైదరాబాద్లో ఏ విధంగా అన్ని ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యారో, వైజాగ్లో కూడా దాదాపు ఎంప్లాయీస్ కావచ్చు, నేవీ, చాలా విదేశాల చాలా మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, అందరూ ఒక వాతావరణం అయితే అక్కడ ఉంటుంది. సో వైజాగ్లో మరి ఎలా ఉంటుంది అని చెప్పి కూడా చాలా మంది అడుగుతున్నారు. ప్రజెంట్ అసలు వైజాగ్లో ఏం నడుస్తుంది, మనం ఎప్పుడు ఏది మాట్లాడుకున్న అమరావతి హైదరాబాద్ ఇవి రెండే జరుగుతున్నాయి. ఒక వైజాగ్ కూడా ఒక సిటీ ఉంది, అవునండి. పీపుల్ ఏ విధంగా థింక్ చేస్తున్నారు కాస్త అది కూడా కొంతమంది అడుగుతున్నారు. దాని గురించి మీరు ఏమంటారు? వైజాగ్ అనేది ఇప్పుడే కాదు సార్, ఇంతకు ముందు నుంచి అసలు డెవలప్ అయిన సిటీ అండి. అది నిజం చెప్పాలి అంటే అక్కడ అక్కడ ఇంకేం లేవు, మొత్తం రెడీగా ఉంటాయి అంతే. యాజ్ అన్ బాంబే ఎట్లయితే ఉంటుందో అలాగనే, ఎందుకంటే ఎక్కువ మంది సీ వ్యూ కావాలని అంటుంటారు, లేకపోతే కారిడార్ కానీ ఇవన్నీ కూడా ఏంటంటే వైజాగ్కి ప్లస్ పాయింట్స్ అన్నీ కోరుకునే వాళ్ళు. అవునండి, ఇక్కడ కంటే కూడా ఎక్కువ మంది అక్కడ ఉండడానికే ప్లాన్ చేస్తున్నారు. ఎందుకంటే ఇంకొకటి కూడా ఏంటంటే అక్కడ కొంచెం కాస్ట్ ఆఫ్ లివింగ్ కొంచెం ఎక్కువ ఉంటుందండి. అదే దాన్ని ఏమంటారండి, క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా కొంచెం ఎక్కువ ఉంటుందండి, బాగుంటుంది మిగతా సిటీస్ మీద కంపేర్ చేసుకుంటే కొంచెం బెటర్గా ఉంటుంది తెలుగు రాష్ట్రాలలో. ఎందుకంటే అక్కడ వాళ్ళ స్టీల్ ఫ్యాక్టరీలు పనిచేసే వాళ్ళు కానివ్వండి, నావీలో పనిచేసే వాళ్ళకి, పోర్ట్లో పనిచేసే వాళ్ళు కానివ్వండి, వాళ్ళ ఇన్కమ్స్ ఏంటంటే ఒక మినిమం రేంజ్లో ఉంటాయి, 50,000-60,000 నుంచి స్టార్ట్ అవుతుంది. కాబట్టి వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. సో అందుకనే నిజం చెప్పాలంటే కొద్దిగా కాస్ట్ ఆఫ్ లివింగ్ అక్కడే ఎక్కువ ఉంటుంది, సేమ్ పీస్ఫుల్ కూడా అక్కడే ఎక్కువ ఉంటుంటుంది అన్నమాట. సో అటువైపు నుంచి మనం కంపేర్ చేసుకుంటే మనకి శ్రీకాకుళం, విజయనగరం, శ్రీకాకుళం, మనకి భోగాపురంలో ఆల్రెడీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా వర్క్స్ చాలా ఫాస్ట్గా జరుగుతుంది. సో అటువైపు కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు, కాబట్టి కొంచెం అమరావతి మీద కంపేర్ చేసుకుంటే కొద్దిగా ఎఫోర్డబిలిటీ కొద్దిగా దిమాకున్నాడు దునియా మొత్తం చూస్తున్నట్టు. నిజంగా ఖచ్చితంగా మంచి రిటర్న్స్ కావాలంటే వాడు అన్ని ఎంక్వైరీ చేసుకునే వైజాగ్ అయినా అమరావతి అయినా హైదరాబాద్ అయినా ఎక్కడైనా సరే కరెక్ట్ అండి, కరెక్ట్ గెస్ట్ చేసి పెట్టేవాడికి మనకి. అవునండి, వాళ్ళు మాత్రమే ఎక్కువ రిటర్న్స్ తీసుకోగలుగుతారండి. ఎందుకంటే సార్ ఎక్కడైనా కానీ ఒక డెవలప్మెంట్ వస్తుందని ఎవరైనా వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు, అబ్బా రాణి హైటెక్ సిటీనా, అది ఎక్కడో ఊరికి చాలా దూరం ఉంది, జూబ్లీహిల్స్ దాకా వెళ్ళడానికే బసెస్ లేవు, ఫస్ట్ ఆఫ్ ఆల్ హైటెక్ సిటీ మాదాపూర్ దాకా వెళ్ళాలి, అక్కడ దాకా ఏమి ఉంటాయి, బస్సులు ఉన్నాయా, ఏమున్నాయి, ఏం లేవు అని ఎవరైతే నెగ్లెక్ట్ చేశారో వాళ్ళు ఈరోజు రియలైజ్ అవుతున్నారు, అరే ఆ రోజు వచ్చి చెప్పాడు రా బాబు 500 రూపాయలు అంటే గజం, ఆ రోజు కొనుక్కోమంటే కొనుక్కోలేకపోయాను నేను, ఈ రోజు కొందామంటే కొనలేని పరిస్థితి. రేపు అమరావతి వెళ్ళాలని చెప్పుకోవాల్సి వస్తుంది, డెఫినెట్ గా చెప్పుకోవాల్సి ఉంటుంది అన్న దానికి. ఎందుకంటే ఆ రోజు పిలిచి అడిగినా కదండి మనం, అవును మనం ఎవరూ కూడా వద్దని చెప్పాము, డబ్బులు ఉన్నాయి అయినా కానీ బామ్మరిది 2 రూపాయలు వడ్డీ ఇస్తానంటే వాడికి ఇచ్చేసాడు. ఇలాంటివన్నీ మనం రియల్ ఎస్టేట్ లోనే వింటూ ఉంటాం సార్. అవునండి, ఎక్కువ మంది ఇప్పుడు మనం మాదాపూర్ అట్లా వెళ్ళినప్పుడు కూడా చాలా మంది చెప్తూ ఉంటారు, ఎకరం వచ్చేసి 100,000 రూపాయలు 50,000 మనం ఆశ్చర్యపోతాం, అది ఇప్పుడు 10 కోట్లు 20 కోట్లు ఉంటుంది. అది ఎన్ని వితిన్ 15 డేస్ లో ఎన్ని రేట్లు పెరిగిందో కూడా మనకి అక్కడ కళ్ళ ముందే కనబడుతుంది. సో ఫైనల్ గా ఎన్ఆర్ఐల చూపు వాళ్ళు ఎప్పుడు కొంచెం డిఫరెంట్ గానే ఆలోచిస్తూ ఉంటారు, వాళ్ళు పెట్టుబడులు కూడా ఎక్కువ ఉంటాయి. మరి ఇప్పుడు ఏంటి, ఏం ఆలోచిస్తున్నారు, అమరావతి వైపు ఉందా, మీకు దృష్టికి వచ్చిన అంశాలు ఏమైనా ఉన్నాయా, అంటే వాళ్ళ పెట్టుబడులు ఎటు వెళ్ళొచ్చు? అవునండి, ఇప్పుడు నాకు వస్తున్న ఎంక్వైరీస్ ప్రకారం ఏంటంటే సార్, ఎన్ఆర్ఐస్ ఎక్కువ మంది ఏంటంటే రియల్ ఎస్టేట్లో ఎక్కడ ఎట్లా ఉంటుందంటే, లక్ష్మి సెంటిమెంట్ ఎక్కడుందో అక్కడికి ఫండ్స్ వెళ్ళిపోతాయండి, అక్కడికి ఫ్లడ్ అయిపోతాయండి అంతే. ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేసి అమరావతి అనేది ఒక సెంటిమెంట్ అండి. కొంచెం ఇంకొకటి కూడా ఏంటంటే, కొంత ఎన్ఆర్ఐస్ ఏంటంటే వాళ్ళు కొంచెం లాంగ్ టర్మ్ ప్లాన్ చేస్తారండి. ఇప్పుడు ఏదో వేసేసి ఇప్పుడు 1 కోటి రూపాయలు ఇచ్చాను, 1 కోటి రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తాను, నాకు మంత్లీ రిటర్న్స్ కానీ లేకపోతే ఇలాంటివి కొంచెం తక్కువ ఆలోచిస్తారు. కొద్దిగా లాంగ్ టర్మ్లోనే ఏముంది, ఇప్పుడు నాకు ఇంకా నేను ఇంకొక 10-15 ఇయర్స్ నేను అక్కడే ఉంటాను, నేను మళ్ళీ నా సొంత ఊరు వచ్చినప్పుడు నాకు ఇలాంటి ఫెసిలిటీస్తో నాకు ఫామ్ హౌస్ కానీ లేకపోతే నేను ఉండబోయే విల్లా కానీ ఉండాలి అని అన్న ఉద్దేశంతోనే వాళ్ళు లాంగ్ టర్మ్లోనే వాళ్ళు ప్లాన్ చేస్తారండి, వాళ్ళే ఎక్కువ గెయిన్ చేస్తారండి. సో అందుకని ఎక్కువ మంది చూస్తున్నది కూడా ఏంటంటే, ఎన్ఆర్ఐ చూస్తున్న చూపు కూడా ఏంటంటే అమరావతి వైపే ఎక్కువ మంది చూస్తున్నారండి. అటువైపే కొంచెం ఎక్కువ ఎంక్వైరీస్ ఎక్కువ స్టార్ట్ అవుతున్నాయండి మాకు ఈ మధ్య. ఎక్కడుంది ల్యాండ్, ఎక్కడుంది, ఎక్కడ తీసుకుంటే బాగుంటుంది, ఎంక్వైరీస్ కానివ్వండి, లేకపోతే అడ్వాన్సెస్ ఇవ్వడం కానీ కొంచెం అటువైపు కొద్దిగా ఎక్కువ ఉన్నాయండి కంపేర్ చేసుకుంటే. ఎలక్షన్లు అయిపోయినాయి, రెండు రాష్ట్రాల్లో స్థిరమైన ప్రభుత్వాలు, అవునండి, ఒక 5 సంవత్సరాలు కూడా ఎవరు ఆస్కారమే లేదు.
రెండు రాష్ట్రాల మధ్య మంచి సత్సంబంధాలు ఉన్నాయి ముఖ్యమంత్రుల మధ్య. సో ఇంకా ఇక రియల్ ఎస్టేట్ వేగం పెరిగే అవకాశం ఉందా? ఇప్పుడు దాకా ఎలక్షన్లు అని కొంచెం ఈ గందరగోళంలో ఉన్నారు అంతా. అవునండి, ఇప్పుడు మొత్తం తొలగిపోయాయి. అవునండి, ఈ స్తబ్దతగా ఉంది హైదరాబాద్ లో కూడా. ఉన్న వాస్తవం ఏంటంటే మనం మాట్లాడుకోవాల్సిన హైదరాబాద్ మార్కెట్ కూడా చాలా డల్గా ఉంది. సో ఇంకా వేగం పెరిగే అవకాశం ఉందా? గత వారం రోజుల నుంచి చూసుకున్నాంటే మార్కెట్ కొంచెం స్పీడ్ అందుకుందని చెప్పి వినిపిస్తుంది మాట. సో ఇప్పుడు ఇవన్నీ తొలగిపోయి కొత్త వాతావరణం మళ్ళీ మనం ముందుకెళ్ళటానికి మార్గాలు ఏమైనా కనిపిస్తున్నాయి? 100% మీరు చెప్పింది కరెక్ట్ లక్ష్మణ్ గారు. ఇప్పుడు దాకా ఈ లాస్ట్ 1 ఇయర్లో ఏమైందంటే ఎలక్షన్స్, గవర్నమెంట్ చేంజ్ ఇవ్వడము, ఇవన్నీ కూడా 2 ఎలక్షన్స్ వచ్చినాయి మన తెలంగాణకి. సో వీటన్నిటిలో కూడా ఏంటంటే అందరూ కూడా ఏంటంటే చూద్దాం అసలుకి పక్క రాష్ట్రంలో ఏం జరుగుతుందో చూద్దాం. మన ఈవెన్ ఇక్కడే కాదండి, ఈవెన్ కర్ణాటకలో కూడా ఏం జరుగుతుంది, చెన్నైలో ఏం జరుగుతుంది, ఇవన్నీ కూడా చూస్తున్నారు, కంపేర్ చేస్తున్నారు. ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి ఏం సార్, ఎక్కడైనా వాళ్ళకి కావాల్సింది ఏంటంటే పీస్ ఆఫ్ ల్యాండ్ కావాలి, ఎటువంటి హ్యాజల్స్ లేకుండా, ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటే చాలు వాళ్ళకి. ఎక్కడైతే ఏమైంది అది, హైదరాబాద్ అయితే ఏమైంది, అమరావతి అయితే ఏమైంది, బెంగళూరు అయితే ఏమైంది, వాళ్ళు అలాగే ఏంటంటే వెయిట్ అండ్ వాచ్ లాగా చూశారు. ఆ టైమే పీరియడ్ ఏంటంటే అయిపోయింది ఇప్పటికి. ఇంకా మీరు అన్నట్లుగా ఏంటంటే లాస్ట్ 1 వీక్ 10 డేస్ నుంచి ఏంటంటే కొంచెం కొద్దిగా స్టార్ట్ అవుతుందండి. ఎందుకంటే వాళ్ళు కూడా ఫండ్స్ జేబులో పెట్టుకొని ఎక్కువ రోజులు కూడా ఉండలేరు కదా. ఎక్కడైనా కానీ ఎక్కడన్నా ఇన్వెస్ట్మెంట్ చేస్తే కానీ వాళ్ళకి కొంచెం రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే అవన్నీ కూడా వెళ్ళిపోయినాయి. స్టేబుల్ గవర్నమెంట్ ఉంది, అటు ఏపీలో కూడా బంపర్ మెజార్టీతో గవర్నమెంట్ ఫామ్ అయిపోయింది. సో ఎక్కడ కూడా ఇంకా నెక్స్ట్ 5 ఇయర్స్ వరకు కూడా ఎక్కడ కూడా ఢోకా లేదు ఎవరికి కూడా, 2 రాష్ట్రాల్లో కూడా. సో అందుకని కొంచెం ఇప్పుడు ఎంక్వైరీస్ స్టార్ట్ అయినాయి. ప్లస్ మరలా దానితో పాటు ఏంటంటే ట్రాన్సాక్షన్స్ కూడా కొద్దిగా స్టార్ట్ అవుతున్నాయి. ఇంకా ఒక 1-2 మంత్స్ కనుక మనం వెయిట్ చేసాము అంటే కనుక ఇంతకుముందు ఏమైతే ఈ 1 ఇయర్లో మనం ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేయకుండా ఆగిపోయి ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంతకంటే ఎక్కువ రిజిస్ట్రేషన్స్ ఇప్పుడు జరుగుతాయండి. ఇప్పటికే సమయం అయితే మించిపోలేదు, రైట్ టైం ఇది. ఇది నిజం చెప్పాలంటే రైట్ టైం అండి. మళ్ళీ వేగం పెరిగిన తర్వాత కొనుక్కోవాలంటే మళ్ళీ మనం ఇందాక మాదాపూర్ స్టోరీ చెప్పుకోవాలి. డెఫినెట్ గా బాధపడాల్సే ఉంటుంది. 100% ఎక్కువ కూడా అక్కర్లేదు. ఒక 6 మంత్స్ ఆగాము అంటే కూడా బాధపడాల్సే ఉంటుంది. అక్కడ అమరావతిలోనే, హైదరాబాద్ లోనే, ఎక్కడైనా సరే. సో ఏదైనా ఇన్వెస్ట్ చేసేవాడు ఏంటంటే ఒక రూపాయి రావాలని చెప్పి వాడు ఇన్వెస్ట్ చేస్తారు. ఖచ్చితంగా ఒక మార్కెట్ ని అనాలిసిస్ చేసి ఇలాంటి ఎక్స్పర్ట్స్ తోటి కూర్చొని మాట్లాడి కూడా డిసిషన్ తీసుకుని ముందుకెళ్తే వాళ్ళకి మంచి ఫ్యూచర్ అయితే ఉంటుంది. చూద్దాం రాబోయే 2-3 నెలల్లో ఇటు అమరావతిలో కావచ్చు, ఇటు హైదరాబాద్లో ఎలా ఉండబోతుంది. అంటే 2 రాష్ట్రాలు కూడా ఇన్కమ్ కూడా ఏంటంటే ఎక్కువ వచ్చే ఇన్కమ్ కూడా రియల్ ఎస్టేట్ కాబట్టి 2 ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాయి ఈ విషయాల మీద చూద్దాం జరగబోయేది కూడా. మంచి రోజులు అయితే వస్తున్నాయి, అయితే స్పష్టంగా కొంత వాతావరణం అయితే కనపడుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ వాల్యుబుల్ టైం. సో మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్ లక్ష్మణ్ గారు.